హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను వంకాయ పల్లీ కారం ఫ్రై చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఇది చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక పానని ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1/2 కప్పు వేరుశనగ పప్పుని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మొత్తాన్ని కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పల్లీలను వేయించుకున్నందువలన పప్పు లోపల వరకు బాగా వేగుతాయి. ఇవన్నీ బాగా వేగినవి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే బాణలి స్టవ్ పైన ఉంచి దానిలోకి 1 స్పూన్ జీలకర్రని అలాగే 1 స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసిన దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే 1 స్పూను తాడింపు గింజలను యాడ్ చేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలాగే ఒకసారి కలుపుకున్న తర్వాత 1 ఎండుమిరపకాయని తుంచుకొని 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి 1/4 కిలో వంకాయలను నేను సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లోకి యాడ్ చేసి ఉంచాను. వాటర్ తీసివేసి ఈ ముక్కలని యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలని సాల్ట్ వాటర్లోకి యాడ్ చేసినందువల్ల కనరెక్కకుండా ఉంటాయి, ప్లస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పొడవుగా దానిలోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ పసుపు సాల్ట్ అంతా వంకాయ ఉల్లిపాయలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఈలోగా మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పల్లీలని పొట్టు తీసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే చల్లారిన ధనియాలు, జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 6 వెల్లుల్లి రెమ్మలని దానిలోకి యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా 1/2 టీ స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకొని అలాగే ఈ మొత్తాన్ని కూడా ఫైన్ పౌడర్లా మిక్సీ వేసుకోవాలి. ఈలోగా వంకాయలు కూడా మగ్గుతున్నాయి. ఒకసారి బాగా కలుపుకొని చెక్ చేసుకుంటే మనకి బాగా మగ్గినవి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కారాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ కారం అంతా కూడా ఈ వంకాయల ఆనియన్స్లోకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని కొంచెం యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అంతా బాగా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన వంకాయ పల్లీ కారం ఫ్రై రెడీ అయింది. ఇది రైస్లోకి అలాగే రోటీస్, చపాతి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.